హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నా ప్రీవియస్ వీడియోలు మీకు నచ్చుతున్నాయా? ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మట్టుకు మర్చిపోబోకండి. నేను ఈరోజు హెయిర్ ఊడిపోకుండా ఉండటానికి, ప్లస్ ఇంకోటి ఏంటంటే తొందరగా వైట్ హెయిర్ వస్తుంది కదా, వాళ్ళ కోసం ఆయిల్ చెప్తున్నానండి. దానికి కావాల్సిన నువ్వుల నూనె ఒక బౌల్ తీసుకోండి. ఇది గుంట గురగడా ఆకండి. దీనికి పువ్వు ఉంటుంది, మనం ఎక్కువ పువ్వు ఉన్నదే తీసుకోవాలి. మనకి ఇంటికి నియర్లో పక్కన చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లలో కంపల్సరీ ఈ ఆకు బాగా పెరుగుతుందండి. ఈ ఆకు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు చెక్ చేసుకున్నారంటే అందరికీ తెలుస్తుంది ఇదే అని. మనం పిచ్చాకు అనుకుంటాము గుంట గురగడ ఆకు. ఇది చాలామంది ఏంటంటే జుట్టు ఊడకుండా ఉంటుంది, పేస్ట్ లాగా అప్లై చేసేద్దాము అనుకుంటారు. అట్లా పేస్ట్ లాగా అప్లై చేయకూడదండి. దీనికి ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్లో చేస్తే ఈ ఆకు రిజల్ట్ ఉంటుంది. ఈ ఆకును ఇట్లా విడివిడిగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక్కొక్క ఆకుగా ఇట్లా మొత్తం తీసుకున్నాను. అది ఒక బౌల్ గుంట గురగడ ఆకు అయిందండి. వెల్లుల్లిపాయలు తొక్కులండి, ఎందుకంటే మన హెయిర్ని బ్లాక్ చేస్తుంది వెల్లుల్లిపాయ తొక్కు. నేను ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది అలోవీరా అండి. అలోవీరాయి బాగా ముదిరి తీసుకోవాలి. ముదిరి తీసుకుని వాటిని పీలేని తీయక్కర్లేదు, జస్ట్ క్యూబ్స్ లాగా ముక్కలు ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసేసి మనం తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా ఫేస్కి అప్లై చేసేటప్పుడు ఒక జెల్ అయితే సరిపోతుంది, పైన లేయర్ యూజ్ చేయము. కానీ దీనికి మనం ఆయిల్ కాసుకుంటానికి మనకి పైన లేయర్ కూడా ఇది యూజ్ అవుతుంది బాగా. ఇలా అలోవీరా అన్ని కూడా పీసెస్గా కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసేసి ఒక బాండీ పెట్టుకుందాము. ఇట్లా ఆయిల్స్ ఏమన్నా చేసుకునేటప్పుడు తెల్ల పాత్రలో కానీ మట్టి పాత్రలోనే చేసుకోవాలండి. నాన్ స్టిక్ ప్యాన్లో కానీ స్టీల్ బాండీల్లో కానీ చేసుకోకూడదు. ఇది హీట్ అవ్వగానే మనము ఫస్ట్, నేను చెప్పాను కదా నువ్వుల నూనె తీసుకుంటున్నాను, ఒక బౌల్ నువ్వుల నూనె తీసుకుంటున్నానని. కొంతమంది నువ్వుల నూనె ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి నూనెతో అన్న డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. కాకపోతే నువ్వుల నూనె మనకి హెయిర్ని బాగా గ్రోత్ చేస్తుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ని ఇచ్చేస్తుందండి, బ్లాక్గా అయ్యేటట్టు చేస్తుంది. అందుకని చెప్పేసి నేను ఒక బౌల్ నువ్వుల నూనె తీసుకున్నాను. దానిలోనే ఒక 100 grams కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ మీ ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అండి. నేనైతే పారాషూట్ నాకు నియర్లో ఉంది, అది తీసుకున్నాను. ఇప్పుడు ఆ ఆయిల్ కొంచెం వేడవ్వగానే మనం ఏదైతే ఫస్ట్ అలోవీరా పీసెస్ ఉన్నాయి కదా, అవి అన్నీ ఆ పీసెస్ అన్నీ కూడా ఆయిల్లో వేసేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వచ్చేసేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. తొందరగా మరిగిపోతే కనుక ఏమవుతుందంటే మనకి ఏదైతే అలోవీరా జెల్ ఉంది కదా, అది మనకి ఆయిల్ తీసుకోదు. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక లిడ్ పెట్టేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసేసుకుందామండి. ఆనియన్స్ కూడా వేసేసేసి మూత పెట్టేసేసుకుందాం. మనము మూత పెట్టేసుకుని మగ్గనివ్వాలి. ఏంటంటే ఆనియన్ ఎందుకు వేసానంటే ఆనియన్కి మన హెయిర్ని సిల్కీగా చేస్తుంది. ఇంకోటి ఏంటంటే వైట్గా అవనివ్వదండి, తొందరగా ఆనియన్ వైట్గా అవనివ్వదు పేస్ట్. అందుకే నేను రెగ్యులర్గా కూడా ఎవరైనా హెయిర్ బాత్ చేసేవాళ్ళు ఆనియన్ పేస్ట్ రాసుకుంటే చాలా బాగుంటుంది హెయిర్ అని కూడా చెప్తున్నారు. దీంట్లో ఈ ఆయిల్లో మనం మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకు అన్నీ కూడా దీంట్లో దొరుకుతాయి. మనకి ఇప్పుడు చూసారు కదా, ఇలా బాగా మరిగిపోతూ ఉండాలి. మనకి మనం ఏదైతే అలోవీరా క్యూబ్స్ వేసాం కదా, అవన్నీ కూడా ఇట్లా బాగా అయిపోతే ఇప్పుడు మనం గుంట గురగడ ఆకు ఉంది కదండి, ఆ గుంట గురగడ ఆకు మనము ఇప్పుడు ఏ అలోవీరా క్యూబ్స్ మెత్తగా అయిపోయిన తర్వాతే మనం అవి వేయాలి. అవి వేస్తేనే అప్పుడు ఈ ఆకులో ఉన్నది కూడా ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఆయిల్ యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది వెల్లుల్లిపాయ పొట్టు అండి. వెల్లుల్లిపాయ పొట్టు ఏంటంటే వైట్ హెయిర్ని బ్లాక్ హెయిర్గా చేస్తుంది. ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, కాకపోతే కొంచెం వేసాను నేను. అంటే ఆయిల్ తీసుకున్న క్వాంటిటీకి తగ్గదట్టుగా తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి బాగా మరిగిపోయినాయండి. మనకి తెలిసిపోతుంది ఎప్పుడైతే అలోవీరా పీస్ బాగా మెత్తగా అయిపోతుందో అప్పుడు ఇంకా మనకి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదండి ఆయిల్. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఇప్పుడు కూడా ఈ ఆయిల్ మనం అప్లై చేసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా అప్లై చేసుకుంటే దాని రిజల్ట్ బాగుంటుందండి. మళ్ళీ అప్లై చేయటం కూడా హెయిర్కి అప్లై చేయటం కాదు, స్కల్క్ అప్లై చేయాలి. స్కల్క్ అప్లై చేస్తేనే మన హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది, ప్లస్ వైట్ హెయిర్
కొంతమందికి ఇప్పుడు చిన్నపిల్లలకే 15, 16, 17, 20 ఇయర్స్ లోపు వాళ్ళకి వైట్ హెయిర్ వచ్చేసేస్తుంది బాగా. అలాంటి వాళ్ళకి ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుందండి. ఇట్లా మన స్కల్కి మన ఆయిల్ కొంచెం కొంచెం తీసుకుని స్కల్కి బాగా అప్లై చేసామంటే రిజల్ట్ బాగుంటుంది. నైట్ కొన్ని కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి అలా కుదిరినప్పుడు నైట్ అప్లై చేసుకుని ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి. అవన్నీ కూడా ఇంట్లో మనం దొరికే ఐటమ్స్తోనే నేను మీకు చెప్పాను. ఇట్లా హెయిర్ అంతా మొత్తం అప్లై చేసేసుకోవాలి. స్కల్కి అప్లై చేయాలండి, హెయిర్ కంటే కూడా. మొత్తం మన స్కల్కి అప్లై చేసేసిన తర్వాత కొంచెం చిగు కింద హెయిర్కి కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. హెయిర్ చిట్లిపోయిన హెయిర్కి కూడా ఈ ఆయిల్ బాగా యూజ్ అవుతుందండి. జుట్టు పెరగటానికినూ నేను వైట్ హెయిర్ కోసం చెప్పిన ఈ ఆయిల్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.